ఒరే గంగన్న కెప్టెన్ గారు పుట్టిన రోజు కని స్వరచాప తెచ్చారు కావాలంటే నీ 40 రూపాయలు ఇచ్చేస్తాను వదిలే అయ్యేం కుదరదు ఒరే మత్తిరా డేయ్ తీరా ఒరే అడుగునావా తంపేస్తాను గంగన్న చాపిస్తావా అయ్యవ్వ ఇవ్వు ఏం చేస్తావు మర్యాదగా అడుగుతున్నాను ఇవ్వు పోని తాత అరగంట సేపు కొట్టినా కోడు సరిగ్గా చిరగనే లేదు పిరికి నాయల్లారా ఎందుకురా నా మీదకి వస్తారు రే నా ఒంటి మీద చేయి చేసుకున్నానంటే ఏం చేస్తారో తెలుసా ఏం చేస్తాను తస్తాను మీలాంటి వాళ్ళు సత్తలే మా పేదోళ్ళు బ్రతుకుతారు ఓ పోరా తెలివితో కూతద్దమ్మా అప్పు తీసుకుని గులామైంది తాలక కూలీలు కూడా చేస్తారా అదే మీ ఎంజాయారు సరే అని జవాబైతే అంతేగాని అప్పు మాత్రం తిప్పేవనంటారు ఏం తెలివితేటోళ్ళరా మీవి అందరా నువ్వు అప్పు తీర్చమని మేము అనడం లేదండి ప్రస్తుతానికి డబ్బు లేదంటున్నాం అంతే రే ఉన్నదని ఎప్పుడురా మీరు ఒప్పుకుంది అప్పుడు లేదని అప్పు తీసుకున్నారు ఇప్పుడు లేదని అప్పు తీర్చమంటున్నారు రే ఇది ఏమన్నా మీకు న్యాయంగా ఉందా సలహా చెప్పొచ్చా రే నేను చెప్పేది నిజంరా నా మాట నమ్మండిరా అంతేరా అంతే నిజం మాట్లాడి నిజం కోసమే సర్వం త్యాగం చేసిన హరిశ్చంద్రుడికి ఈ లోకం ఏం చేసిందిరా ఏం చేసిందిరా శ్మశానంలో గుడి కట్టింది ఈ లోకం తీరు అంతేరా అంతేరా ఈ లోకం తీరు అంతే ఇప్పుడేమంటారా అప్పు తిప్పివ్వండిరా అని మంచిగా అడిగితే నన్ను తావగొట్టారు వాళ్ళు గుడిసెల్లో దూరి సామాన్లు లాక్కొస్తుంటే చూస్తూ నిలబడ్డారు ఎక్కడ పోతారు మన తరగతి చూపిస్తే గారు ఏమిటి వాగుతున్నారు వాళ్ళ మొహం వాళ్ళే వాగుతారు ఇవ్వాల్సింది ఏదో ఇచ్చేశారు ఇచ్చేశారా ఇచ్చారు కానీ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వలేదు ఇచ్చుంటే మీరు ఇవి తెచ్చేవాళ్లే కాదు సరే సరే లెక్కలు చెప్పు చిత్రగుప్తుడు పాపాలు పుణ్యాలు రెండూ రాసుకుంటాట మనం ఒక్కటే రాసుకుంటాం పాపం నువ్వు చెప్పు ఇవాళ బిందే ఇలాంతరు కృష్ణ ఎలుందిరా ఎందుకుంటుందిలే మన దగ్గర అప్పు తీసుకున్నప్పుడు ఆడ దీపం ఆడిపోయి ఉంటుంది ఎవరితో చెప్పు గోవిందమ్మ ఆడది ఎద్దుల్లాగా మొగాళ్ళు నిలబడి ఉన్నారు తర్వాత ఈ సాప తాప ఈ తాడు తాడు
ఈ కోళ్ళు కోళ్ళు ఇవి గబ్బలే కానివ్వండి. ఎవరు? ఆ గుడ్డోడి. చెప్పేది ఇచ్చారా? చెప్పేది ఇచ్చాను. వాడికి కళ్ళు లేవు, వీళ్లకున్నాయి, అందుకే చూస్తూ నిలబడ్డారు. తర్వాత చీరే చీరే బిందే బిందే అన్నపు గిన్నె అన్నపు గిన్నె కరెక్ట్. అన్నం లేని వాడి గిన్నె ఎందుకు? మంచి పని చేశారు. ఎవరివి? నూకాలమ్మవి. నూకాలమ్మవి. ఇంతకు పాపం ఇదేనా మీరు సంపాదించింది? ఇంకా ఉందండి, లెక్క చూసి చెప్పండి. ఆ ఖాళీ ఇచ్చిందా? మహంకాడ్ అయితే మాత్రం మనప్పెక్కడ తీరుస్తుందిరా. వెళ్ళండి వెళ్ళండి, ఇస్తే తీసుకురండి, లేకపోతే ఇలాంటివి ఏమన్నా ఉంటే పట్టుకురండి. పాపం మన మూలంగా పండాలిరా. వెళ్ళండి. అడుగో, మన సవాల్సే లాక్కొస్తున్నాడు. జంట నగరాలలో మొట్టమొదటిసారిగా ఫ్యాక్టరీ సెంటర్ చందనా బ్రదర్స్ జ్యువెలర్స్ లో 91.6 కేడిఎం గోల్డ్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఆభరణాలపై గ్యారంటీ కార్డ్, ఎనీ టైమ్ వెయిట్ టు వెయిట్ ఎక్స్చేంజ్. ఒక్క ఫ్యాక్టరీ సెంటర్ చందనా బ్రదర్స్ జ్యువెలర్స్ లో మాత్రమే. అట్టా కాదు, ఏదో చెప్పాలి. చెప్పనా? పెద్దమ్మ గారి దీవెనలు అవి చాలు. ఇంతేనా? అవి నిర్దించేవిటి? పెద్దమ్మ గారు అడగకుండానే ఇస్తారు. ఇచ్చేవాళ్ళు ఎప్పుడు ఎలాగూ ఇస్తారు, తెచ్చేవాళ్ళు కూడా అలాగే తేవాలి. ఈ అన్యాయం చూడ ఊరుకోవాల్సిందా? ఇలా సంగతి అటువంటి తోపులో వచ్చింది. ఏంటో సరసి, ఏంటిది చూడదు? రౌడీలు అప్పు తిప్పేవలేదని ఇళ్లలో దూరి గిన్నెలో వలలో రాకపోయింది కాకుండా ఇళ్ళ చూడు ఒట్టులు పెట్టి బాగిపోయారు. అవును చెన్నయ్య, నా బిడ్డను నన్ను ఎలా సంపించారు చూడు చెన్నయ్య. ఊరుకో కాళీ అమ్మా, ఆ శేఖరబాబు సంగతి నే తెలుస్తాను. రై రారా. బాబు భాస్కర్, నువ్వు మా వంశానికి మణిపూస లాంటి వాడివి. ఇలాగే 1000 ఏళ్లు వర్ధిల్లాలని మీ బాబాయిగా హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను. అదేమిటి బాబాయ్, కొత్త సంగతి చెప్తున్నావు? నీకు అది కూడా ఉందేమిటి? ఏమిటది? అదే హృదయం. నువ్వు ఫలేవాడివరా శేఖర్, నీకు ఇంకా చిన్నతనం పోలా. సరే గాని బాబా, ఇక నేను వెళ్ళొస్తా. ఏమిటా తొందర? మరి మా కాలేజీ స్టూడెంట్స్ అందరూ రేపు ఎక్స్కర్షన్ బయలుదేరుతున్నారు. నేను వెంటనే వెళ్తే గానీ వాళ్ళని కలుసుకోలేదు. సరే సరే, అంతగా వెళ్ళాలంటే డాన్స్ డిన్నర్ అయిన తర్వాత కారులో వెళ్దు. కానీ నువ్వు లేకపోతే సరదా ఏమని చెప్పు. అవును శోభ, తమ్ముడు చెప్పింది నిజమే, పార్టీ అయిన తర్వాత వెళ్దు. కానీ సరే. ఉంది దింత రేగి మోసతీరాలి.
దోచే వేళ తొందరమానాలి ఎన్నడు చూడని వన్నెలు చిన్నెలు నేరే చూడాలి మళ్ళీ వాళ్ళకి మీరు అప్పుగా ఇచ్చింది డబ్బా ప్రాణం ప్రాణాలకన్నా విలువైన డబ్బు డబ్బిచ్చేస్తే ప్రాణాన్ని తిప్పివ్వగలరా ప్రాణం ఇచ్చైనా సరే తీసుకున్నప్పుడు తీర్చాలి సచ్చిపోతున్నామంటూ ముందు మా కాళ్ళ వేళపడి డబ్బు తీసుకెళ్తారు ఆ తర్వాత మీరు ఇచ్చింది డబ్బా ప్రాణం అనే లాపాయింట్లు మాట్లాడతారు ఇదే కనుక మరొకళ్ళు అయితే ఏం చేసేవాళ్ళు తెలుసా మా అన్నయ్య కింద మిలిటరీలో పనిచేసావు కాబట్టి క్షమించి వదిలిపెడుతున్నాను ఆ గౌరవంతోటే నేను మంచిగా అడగడానికి వచ్చాను లేకపోతే ఏం చేస్తావరా అన్యాయానికి ఆహుతైన వాళ్ళు ఏం చేస్తారో ఏం చేయగలరో ఇప్పుడు మీకెలా తెలుస్తుందిరండి అయితే మాది అన్యాయం రుజువు చేయడానికి వచ్చావన్నమాట లేకపోతే ఇది న్యాయం అంటారా 5 రూపాయలు అప్పిచ్చి 50 రూపాయలు వడ్డీ గుంజుతున్నారు అది చాలక ఇళ్ల మీద పడి దోచుకుంటున్నారు అడ్డం వస్తే నిర్దాక్షిణ్యంగా చావగొడుతున్నారు ఇదే బాబు న్యాయం ఈ బురఖా బ్రతుకులు దౌర్జన్యాలు ఇంకెంతో కాలం సాగం దెబ్బకు దెబ్బని మేమే కనుక తలుచుకుంటే మీరేమైపోతారు మీరేమిటా మమ్మల్ని చేసేది తిండికి మొహం వాచిన చవటలు మీరు ఉమ్మింది నా మీద కాదు పేద ప్రజల మీద మా గొంతు ఆరిపోయి నాలుక ఎండిపోయి తిరిగి ఉమ్మెయ్యలేని స్థితిలో ఉన్నామంటే దానికి కారణం మీరే తల్లి తన రక్తాన్ని పాలుగా మార్చి బిడ్డల్ని పెంచినట్టే మా రక్తాన్ని డబ్బుగా మార్చి మిమ్మల్ని పెంచాం పెద్దవాళ్ళని చేశాం తల్లి పేదవాడు ఒకటి తల్లి కడుపు మండితే బిడ్డలు బ్రతకరు పేదవాడి కడుపు మండితే మీరు బ్రతకరు మీరు తల్లికి ద్రోహం తలపెట్టిన కిరాతకులు నీతులు కెప్టెన్ సార్ యు ఇడియట్ మ్యానర్లెస్ బ్రూట్ గెట్ అవుట్ ఏమిటా ఇది నీకేమైనా మతిపోయిందా చూడమ్మా వీడు తమ్ముణ్ణి ఎలాంటి మాట్లాడాడో తెలుసా ఇవి మాటలు కావు సార్ మంటలు పేదల కడుపుల్లోంచి రగిలి రేగిన మంటలు భాస్కర్ ఏమిటా నీ ఆవేశం ఇలారా చిన్నయ్య ఏమీ అనుకోకునైనా వాడితో ఏమిటమ్మా మాటలు కెప్టెన్ సార్ యు ఫీల్ ఫర్ దిస్ ఏ ఇంకా నువ్వు నిలబడ్డావు తిన చాలదా ఈ దెబ్బతిన్నది నీ ఒక్కడిని కాదు కొన్ని వేల మంది అమాయకులైన పేదవాళ్ళు మీ అప్పులాగే ఈ దెబ్బ కూడా వడ్డీకి వడ్డీ కట్టుకుని పెరుగుతుంది ఇంతకు ఇంత ముట్టజెప్పి తీర్తాం అవకాశం అందరికీ వస్తుంది ఆ రోజున తప్పకుండా ఉపయోగించుకుంటాం ఇడియట్ తమ్ముడేదైనా తప్పు చేస్తే మనతో వచ్చి చెప్పాలి కానీ నోటికొచ్చేట అలా వాగుతాడు చాలేరా చిన్నయ్య లాంటి వాడు ఆ మాటలు అన్నాడంటే అతని హృదయం ఎంత దహించుకుపోయి ఉంటుందో ఆలోచించావా నీ వివేకం ఏమైపోయిందిరా బాకీ చెల్లించలేదని పల్లె వాళ్ళ గుడిసెల మీదకి రౌడీలను పంపేటా నీ తమ్ముడు వాళ్ళు బలవంతంగా దొరికిన ప్రతి వస్తువు లాక్కుని అడ్డం వచ్చిన ఆడవాళ్ళని పిల్లల్ని కూడా నిర్దాక్షిణ్యంగా సాగుగొట్టారట ఇదేమైనా నువ్వు కనుక్కున్నావా పైగా తొందరపడి చేయి చేసుకుంటావా తన ప్రాణాన్నైనా లెక్క చేయకుండా నీ ప్రాణాన్ని కాపాడిన ఆప్తుడురా చిన్నయ్య అతనికి నీ పుట్టినరోజునాడు నువ్వు చేయవలసిన ప్రత్యుపకారం ఇదా చచ్చే నువ్వు చేసిన పని నాకే నచ్చలేదురా నిజమేనమ్మా తొందరపడ్డాను ఎందుకు అలా కాచుకూర్చున్నారు నేనేదో న్యాయాన్ని మూటగట్టుకొచ్చి మీ అందరికీ పంచిపెడతానేగా అదిగో అంత పెద్ద సముద్రం మన ముందుంది అందులో గుక్కెడు మంచినీళ్ళు దొరుకుతాయా మన దాహం తీరుస్తుందా న్యాయం కూడా అంతే లేని చోట అడిగితే ఎక్కడ దొరుకుతుంది న్యాయం పెద్ద మనిషిలో కాదు పెద్ద మనసులో ఉంటుంది న్యాయం న్యాయం అట న్యాయం చిన్నయ్య ఇంతకీ అసలు ఏం జరిగిందిరా జరగాల్సిందే జరిగింది అభిమానం లేని వాళ్లకు అడుక్కు తినే వాళ్లకు అప్పు తీర్చలేని దరిద్రులకు ఏం జరగాలో అదే జరిగింది చూడండి మీకు ఆకలి ముఖ్యమో అభిమానం ముఖ్యమో తేల్చుకోండి ఆకలి అయితే అన్యాయం అన్యాయం అని అరవకండి న్యాయాన్ని ఆశించకండి కొట్టినా తిట్టినా పడి ఉండండి అభిమానమే ముఖ్యమైతే అందరూ కట్టగట్టుకుని ఆ సముద్రంలో దూకండి వెళ్ళండి
ఏంది పెద్దయా ఏంటి ఈ మాటలు రే అక్కడ ఏదో జరిగిందిరా అందుకే ఆ రట్ట ఇరుసుకు పడతా ఉన్నాడు రే చిన్నడా అక్కడ ఏం జరిగిందిరా తాతయ్య వాళ్ళు మావయ్య కొట్టారు తాతయ్య మా చిన్నయ్య కొట్టారా పట్టకేం చేస్తారా మనం ఇట్టగే గాజులు దొరికి కూర్చుంటే మొత్తం కూడన్నే కట్టడతాం వాళ్ళ కాడ న్యాయం మాటలతో చాలదు దెబ్బతో దివస్తుంది అవునా ఇవాళ అదో ఇదో తేలిపోవచ్చింది అవునా కర్రలతో కత్తులతో న్యాయాన్ని తెలుస్తారా వాళ్ళు కర్రలే వాడారు అది అన్యాయం మనది న్యాయం ఎలా అవుతుంది ఏ పలకరే అయితే ఏం చేయమంటావురా రగతం వెండుకు తాగుతా ఉంటే సూత్త ఊరుకోమంటావా అవును ఊరుకోవాల్సింది న్యాయవాడికి అర్హత మనకు లేదు డబ్బు అప్పు తీసుకున్నప్పుడే వాళ్ళకి అమ్ముడిపోయాం అడగడానికి ఆస్తులు జప్తు చేయడానికి అడ్డుపడితే తనడానికి అన్ని అధికారాలు వాళ్ళకి ఇచ్చేశాం బాధ్యత నిర్వహించలేని వాళ్లకు హక్కులు కోరే అధికారం ఉండదు అభిమానం లేని వాళ్లకు అవమానం అంటూ ఉండకూడదు మీలో ఏమాత్రం చీమో నెత్తులో మిగిలిన్నా ఈ క్షణం నుంచి ఒళ్ళంచి పనిచేసి తలెత్తుకుని బ్రతకండి వెళ్ళండి సుట్టులో దమ్ము లేకపోనాగా ఎంత నాగినా ఒడ్డారా అందుకే అన్నారా మన పెద్దోళ్ళు దమ్ము లేను నమ్ముకుంటే దుమ్మే గతని ఎరబులిగా నవ్వు ఇప్పుడు నీ కడుపు చల్లగా ఉందిగా మా కట్టాలతో నీకేం పనిరా అవునవును మీ కట్ట సుఖాలనే మహా తీర్చేవాడనేగా చిన్నగాడికి పెత్తనం కట్టి పంపించారా ఏం చేసుకొచ్చాడు పెద్ద క్యాప్టెన్ ఇలాగా పోలుకుంటగానే సరే కరెక్ట్ గురు కరెక్ట్ ఈ రోజుల్లో పోలికలు చూసి ఎవరికెవరు వెళ్తాడురా మొన్న మధ్యన మా గుర్రం మీద సారాగా చెడ్డారుగా కోర్టులో వెళ్తే మేట్లేట్ కూడా వచ్చి మా గంగన్ గురువు లాగా ఉన్నాడు అట్టగా నొగ్గేశాడా మా గురువు లాంటి ఆరు నెలలు పక్కలు నొగ్గేశాడు అప్పటి నుంచి మేము ఒక్కళ్ళు ఉండిపోయాం వచ్చినాయలా ఆడతో మనకేంట్రా పనీ పాట లేకుండా ఆడుకుతున్నాయి జాతం నాయడా రెండ్రా పోదా పక్కన మధ్య నోరు ఎక్కువ తిన్నాడురా రే వెళ్ళిపోరా బాబు నలుగురులో వెళ్ళిపోరా లేకపోతే ముష్టి అందరు తల ముద్ద వేస్తారా వెళ్ళిపోరా బాబు వెళ్ళిపోరా బాబు పళ్ళు రాడిపోతా ఆడతో మనకే పన్నా ఉప్పు పత్తి లేని నాయాడు జాత బాగా కుదిరిందిరా కన్న తండ్రికే కూడెట్టుకుంటా సంపేసిన రే అవునరా తిండి అడ్డకుండా చంపానరా నా బాబుని నువ్వేం చేశావురా తిండి పెట్టలేదు చంపలేదు చక్కగా అడుక్కోరాని ఊరంతా ఒగ్గేశాం యాదవ్ నాయల నువ్వు మాట్లాడతావు నువ్వు ఇప్పుడే వెళ్ళి మీ అయ్యమ్మ తల కొర్రి పెట్టే శుభ్రంగా చచ్చిపోతాడు వెళ్ళిపోరా బాబు మీ అయ్యం చంపారు బాబు మిమ్మల్ని దేవుడే చూస్తాడు దేవుడు చూస్తాడంటే దేవుడు చూస్తాడంటే గురుగారు ఇది రోజు మనమే దేవుడు చూస్తున్నాం మీరు సగం చూడండి మేము సగం చూస్తాం మిమ్మల్ని తగ్గరు